ఎన్టీఆర్ రాష్ట్రం వచ్చాక అభివృద్ధిలో వేగంగా మన రాష్ట్రం ముందుకెళ్తుందని తద్వారా ప్రపంచమే తెలంగాణ వైపు చూస్తుందన్నారు వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గండజ్యోతి హనుమకొండ జిల్లా షాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పోలీస్ సురక్షణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ గండజ్యోతి వరకల ఏసీపీ శివరామయ్య స్థానిక ఎస్ఐ వీరభద్రరావు ఎంపీపీ తిరుపతి రెడ్డి ఎంపీడీఓ ఎంఆర్ఓ పోలీసు సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం ఇవాల ముందు వరుసలో ఉంది అని చెప్పడానికి ఏమీ అతిశయోక్తి లేకుండా ఉంది అనేది మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలనే మరి సందర్భమే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం నిన్న మరి రైతు దినోత్సవం చేసుకొని దాని మీద రైతు వేదికలలో చాలా పండగ వాతావరణంలో ఆ కార్యక్రమం చేసుకున్నాం ఇవాళ సురక్షా దినంగా కూడా మరి ఇవాళ తెలంగాణ ఏర్పడే నాటికి ఆ రోజు కరెంటు తీగల మీద బట్టలు ఎండేస్తారు మరి పరిపాలించరాదు అని చెప్పినట్టు ఆ సందర్భ ఆ మాట ఎట్లయితే అన్నారో మరి పోలీసులకు సంబంధించినటువంటి మరి శాంతి భద్రతల విషయంలో కూడా తెలంగాణ వచ్చిందంటే మళ్ళీ నక్సలిజం వస్తుంది మళ్ళీ మత కలహాలు సృష్టిస్తారు చూసినాం కదా గతంలో కర్ఫ్యూలే విధించేది హైదరాబాద్లో మరి అట్లాంటి పరిస్థితులు మళ్ళొచ్చి అసలు అంతా అల్లకల్లోలం అయిపోతుంది తెలంగాణ అని మాట్లాడినటువంటి మాటలు మనం మర్చిపోలేదు ఇంకా మనకు గుర్తున్నాయి కానీ ఇవాళ మరి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వ్యవసాయ రంగంలో నంబర్ వన్ ఎట్లా ఉన్నామో ఇవాళ శాంతి భద్రతల విషయంలో కూడా నంబర్ వన్ తెలంగాణ అనే మరి స్థాయికి ఇవాళ మనం ఎదిగినాం దాంట్లో ఏమి అనుమానం లేదు అనే సందర్భంగా మరి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం అట్లానే ఇంకా మహిళా సంక్షేమం మహిళలకి ఏ విధంగా చేస్తున్నాం మహిళలకి అంతకుముందు మహిళలకి ఏదైనా అపాయం అయ్యడం జరిగితే స్టేషన్ వచ్చేవాళ్ళు ఇప్పుడు అట్లా స్టేషన్తో పాటు షీటింగ్స్ అన్ని ఏర్పాటు చేసాం ఎక్కడైనా మీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే షీటింగ్కి ఒక వాట్సాప్ నెంబర్ ఉంది సెల్ ఫోన్ నెంబర్ ఉంది దానికి ఇమ్మీడియట్గా మీరు కాల్ చేసినా వాట్సాప్లో మెసేజ్ పెట్టినా మా పోలీసు దానిలో రెస్పాండ్ అవుతారు షీటింగ్ ఉంది తర్వాత ఏహెచ్పీ ఉంది హ్యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ చాలామంది అమ్మాయిలు అమ్మాయిలు కానీ చిన్నపిల్లలు కానీ ఉద్యోగాలు ఇప్పిస్తాను అమ్మాయిలు అయితే ఉద్యోగాలు ఇప్పిస్తాను అని చెప్పి ముంబై పూణే అటు తీసుకెళ్ళి అక్కడ అమ్మేయడం జరుగుతుంది కాబట్టి అతను దాన్ని అరికట్టడానికి ప్రతి ఊళ్ళో కూడా మేము మీటింగ్లు పెట్టి హ్యూమన్ ట్రాఫికింగ్ని కంట్రోల్ చేసాం అంతకుముందు మనం ముంబై సూరత్ పోతున్నాం అని చెప్పి అక్కడ అమ్మాయిలు అక్కడ మిస్ అయిపోతుండే మళ్ళీ ఇటు రాకపోతుండే ఇప్పుడు అటువంటి విషయాలు అయితే లేవు నా తెలిసి నా లాస్ట్ 2 ఇయర్స్లో నేను ఇక్కడైతే చూడలేదు అవి ఇప్పుడు ఉన్నాయి ఏమన్నా అక్కడన్నా అట్లా తప్పుపోయిన అమ్మాయిలు ఎవరన్నా అమ్మాయిల కేసులు ఏం లేవు అట్లానే మన డైల్ 100 కాల్ ఉంది ఒకప్పుడు మీ ఊరికి పోలీసు రావాలంటే ఎంత కష్టం ఉండేది మేము వచ్చేవాళ్ళం కదా పోలీసు వాళ్ళం మీ విలేజ్కి ఫోన్ వస్తే అమ్మాయికి నక్సలి ఇస్తున్నారా లేకపోతే ఇంకేమైనా ఉందా అని చెప్పి భయపడి మేము వచ్చేవాళ్ళం కాదు ఏదైనా మండల జరిగినా శవాన్ని తీసుకొని హాస్పిటల్ తీసుకురామని చెప్తుండే మేము వచ్చేవాళ్ళం కాదు ఇప్పుడు మీరు డైల్ 100 1000 కొడితే మీకు విత్ ఇన్ 3 మినిట్స్లో మా పోలీసు వాళ్ళు వచ్చి మీ కడ ఉంటున్నారా లేదా ఎక్కడ గొడవ వస్తున్నారు లేదా 1000 కొడితే విత్ ఇన్ 3 మినిట్స్లో మా పోలీసు ఎంత మామూలు ప్రాంతం అయినా 3 మినిట్స్లో వస్తున్నారు అదేమో సాధ్యమైంది మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి వల్లే మన సాధ్యమైంది